హ్యూస్టన్ నగరాన్ని మోదీ మానియా కమ్మేసింది. ఇవాళ హ్యూస్టన్ వేదికగా భారీ ఈవెంట్ జరగనుంది. మోదీ హౌదీ మోదీ ప్రవాస సభకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50,000 మందికి పైగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇక సభను ఉద్దేశించి మోదీ ట్రంప్ ఇద్దరు ఏం చెప్పబోతున్నారు? హ్యూస్టన్ వేదికపై ఏం జరగబోతోంది? మొన్న టైమ్స్ స్క్వేర్, నిన్న అమెరికన్ కాంగ్రెస్, ఇప్పుడు హ్యూస్టన్ సిటీ. మోదీ జపం చేస్తున్న అమెరికా, హౌదీ మోదీ అంటున్న అగ్రరాజ్యం, భారత ప్రధాని పర్యటన కోసం భారీ ఏర్పాట్లు, 50,000 మంది ఎన్ఆర్ఐలతో భారీ సమావేశం, చరిత్రాత్మక పర్యటనపై సర్వత్రా ఆసక్తి. మోదీ అమెరికా పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే. హ్యూస్టన్ సిటీకి మోదీ ఫీవర్ పట్టుకుంది. నగరంలో ఎక్కడ చూసినా మోదీ కటౌట్లే. గతంలో టైమ్స్ స్క్వేర్ సభను తలదన్నేలా హ్యూస్టన్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రవాస భారతీయులు నిర్వహించే హౌదీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మోదీతో వేదిక పంచుకోబోతున్నారు. టెక్సాస్లోని టెక్సాస్ ఇండియన్ ఫోరం ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తోంది. సుమారు 50,000 మంది ప్రవాస భారతీయులు హౌదీ మోదీ సభకు హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ కోసం వీరంతా 3 వారాల ముందే తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. టికెట్స్ అన్ని ఇప్పటికే ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అత్యంత భారీగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి 1,000 మంది వాలంటీర్లు, దాదాపు 650 స్వచ్ఛంద సంస్థల సభ్యులు చేయూతనిస్తున్నారు. యుఎస్లోని సౌత్ వెస్టర్న్ ఏరియాలో హౌ డు యూ డూను ఫ్రెండ్లీగా హౌడీ అంటుంటారు. ఈ నేపథ్యంలో హౌ డు యూ డు మోదీని షార్ట్ కట్గా ఈ కార్యక్రమానికి హౌదీ మోదీ అని పేరు పెట్టారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో ఉన్న ఎన్ఆర్జీ స్టేడియంలో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. మోదీ ప్రసంగంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. భారత్ అమెరికన్ల హెరిటేజ్ అండ్ డైవర్సిటీని ప్రతిబింబించేలా 90 నిమిషాల సేపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకోసం 400 మంది ఆర్టిస్టులు, అమెరికా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మెంబర్లతో ఇండియన్ అమెరికన్ స్టోరీ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుమారు 60 మంది ప్రముఖ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. యుఎస్ సెనేటర్ ఫర్ టెక్సాస్ జాన్ కార్నిన్, సీనియర్ డెమోక్రటిక్ కాంగ్రెస్ మన్స్టెనీ హోయర్ వంటి పాపులర్ ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులు. కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అమెరికాలో ఇదే మోదీ తొలి పర్యటన కావడంతో ఎన్ఆర్ఐలు మోదీ ప్రసంగంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే హౌదీ మోదీ కార్యక్రమంలో మాట్లాడే అంశాలను సూచించాలని మోదీ కోరిన నేపథ్యంలో మోదీ యాప్తో పాటు పీఎంఓకు ట్వీట్లు వెల్లువెత్తాయి. ఇక హౌదీ మోదీ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి హ్యూస్టన్ పైనే ఉంది. కాగా ట్రంప్ చివరిసారిగా గత ఆగస్టులో G7 సదస్సులో భేటీ అయ్యారు. హౌదీ మోదీ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల గురించి ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో పంచుకోనున్నారు. ఇదిలా ఉంటే హౌదీ మోదీ కార్యక్రమంపై వైట్ హౌస్ స్పందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ భేటీ ఉపయోగపడే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈసారి మోదీ అమెరికా పర్యటన 6 రోజుల పాటు కొనసాగనుంది. హ్యూస్టన్లో జరిగే హౌదీ మోదీ సమావేశంతో పాటు పలు సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. ఎన్ఆర్ఐ సదస్సు తర్వాత ఈ నెల 23న న్యూయార్క్ వెళ్లి ఐక్యరాజ్య సమితిలో బహుముఖ చర్చల్లో పాల్గొంటారు మోదీ. 24న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఇచ్చే విందుకు హాజరవుతారు. అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ మాట్లాడతారు. ఈ సందర్భంగా గాంధీ సోలార్ పార్క్, గాంధీ శాంతి ఉద్యానవనం, గాంధీ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లింకన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో నరేంద్ర మోదీ గ్లోబల్ గోల్ కీపర్స్ గోల్ అవార్డును స్వీకరిస్తారు. ఇక ఈ నెల 27న మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ఇండియా పసిఫిక్ దేశాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 12 మంది పసిఫిక్ దేశాల అధినేతలు, 14 మంది కరేబియన్ దేశాల అధినేతలు ఈ 2 సమావేశాలకు హాజరవుతారు. అవార్డ్ బై ద బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద గ్లోబల్ గోల్ కీపర్స్ గోల్ అవార్డ్ దిస్ ఇస్ అట్ ద లింకన్ సెంటర్ ఫర్ ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇట్ ఈస్ గివెన్ ఎవ్రీ ఇయర్ టు అ వరల్డ్ లీడర్ ఫర్ అచీవ్మెంట్ ఇన్ అ స్పెసిఫిక్ ఎస్డిజి Sustainable Development Goal, and the previous winners have been Prime Minister Solberg of Norway and President Sirleaf Johnson of Liberia. And this year, the Gates Foundation is honoring the Prime Minister for his leadership in the field of sanitation through the Swachh Bharat Abhiyan. On the 25th of September, the morning begins with a keynote address at the opening plenary of the Bloomberg Global Business Forum, after which Prime Minister will have a conversation with Mr. Bloomberg. And this will be followed by
an investment round table that we are organizing, that is the Government of India and Invest India together, at which 40 major companies will be present, including companies like JP Morgan, Lockheed Martin, American Tower Corporation, Bank of America, MasterCard, Walmart, and so on. The objective of this is to get feedback from industry about their business plans in India and to demonstrate government's business-friendly approach in attracting investment into India. ఓ వైపు హౌదీ మోదీ పర్యటనపై ప్రపంచం ఆసక్తిగా చూస్తుంటే విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. భారత్ ను ముంచెత్తుతున్న ఆర్థిక సంక్షోభాన్ని సైడ్లైన్ చేయాలంటే ప్రపంచంలోని వ్యవస్థలన్నీ చాలవని అన్నారు. ఇక హౌదీ మోదీ టైటిల్పై హౌదీ ఎకానమీ అంటూ సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే హౌదీ మోదీ సమావేశం జరగనున్న హ్యూస్టన్ సిటీలో భారీగా కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టెక్సాస్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని అధికారులు ఆదేశించేంత పరిస్థితి. టెక్సాస్ గవర్నర్ రాష్ట్రంలోని 13 కౌంటీల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయినా ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే హౌదీ మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు 1500 మంది వాలంటీర్లు అదే పనిగా శ్రమిస్తున్నారు. కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.